అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆనందబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి చేతుల మీదుగా పోలవరం నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పూడిపల్లి, మంటూరు, మడిపల్లి, పెనికలపాడు, దండంగి, గంగంపాలెం, కొండమదులు గ్రామాలకు కలిపి మొత్తం 260 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్వాసితుల సమస్యలపై వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మంటూరు పంచాయతీ పెనికలపాడు ఆర్ఎంబీ కాలనీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజమురళి, జేసీఎస్ కన్వీనర్ కందుల బాబ్జీ, జడ్పీటీసీ సీరం సత్యవేణి, పెద్దబ్బాయి దొర, వైస్ ఎంపీపీ గరగపాటి మురళి, పోసమ్మగండి ఆలయ చైర్మన్ కట్టా సత్యబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంపీడీఓ రత్నకుమారి, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నిర్వాసితుల్ని ఒక నిర్వాసితులుగా చూస్తూ కనీసం ఆ సమస్యలు కూడా పట్టించుకోకుండా ఈ రకంగా కాకదాని కట్టి ఆలయం మునిగిపోతున్నటువంటి ముంపు గ్రామాన్ని మరింత ముంపులకి ఏ రకంగా గుర్తు చేశారో, అలాగే ప్రాజెక్టు మీద పెట్టిన దృష్టి కనీసం ఈ కట్టడం వల్ల కొన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఉండే కొంతమంది ప్రజలకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాల దృష్టి పెట్టకుండా కేవలం కమిషన్లు వచ్చే వర్కల మీద ఏ రకంగా దృష్టి పెట్టి గతంలో వర్కలకు ఇబ్బందులు పాలు గుర్తు చేశారనేది మనందరికీ తెలుసు. అంతేకాకుండా గతంలో ఇక్కడ సర్వే జరిగినప్పుడు సర్వే కోసం వచ్చిన వాళ్ళు ఊళ్ళో ఉంటున్నారా లేదా వాళ్ళ ఇంట్లో బూడిద ఉందా లేదా వాళ్ళు వంట చేసుకున్నారా గ్రామంలో ఉన్నారా లేదా చూసి కనీసం గతం చేయడం కోసం పిల్లల చదువుల కోసం బయటకు వెళ్తే వీళ్ళు గ్రామాల్లో ఉండట్లేదా రాసేసి ఎంతోమంది అర్హుల్ని అర్హత లేకుండా చేసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా గతంలో చూసాము. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కానీ అలాగే మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్సీ గారు కానీ మన మండల కేడర్ అందరూ కూడా ఒకటి చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా మన ప్రభుత్వంలో జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్క పోలవరం కార్జీ గారు అలాగే ప్రదేశ అధ్యక్షులు మన గోపి గారు అలాగే మన చేతులు మన బాబునమ్మ గుడి చైర్మన్ గారు సత్యబాబు గారు అలాగే ఇక్కడ ఇచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కార్యకర్తలు, పట్టణం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ఉద్యోగ చేశారు. చాలా తక్కువ పెండింగ్ ఉన్నాయనుకుంటాను. ఆ అగ్రిమెంట్స్ కూడా త్వరలోనే అదే టోటల్గా మీ గ్రామమే కాదు మొత్తం మీద 44 గ్రామాల్లో సుమారుగా 1100 సుమారుగా అగ్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అప్పుడే ఇంటిగా సుమారుగా 4-5 సంవత్సరాల నడుస్తూ ఉంది. చాలాసార్లు నా దగ్గరికి వచ్చారు, మేము కూడా ఎన్నోసార్లు చెప్పాం.